విశాఖ ఏజెన్సీకి ముఖద్వారంగా ఉన్న వీమాడుగుల సిహెచ్సిలో ఉన్న డాక్టర్ బదిలీపై పాడేరు వెళ్లారు. సిహెచ్సిలో డాక్టర్ లేకపోవడంతో రోగుల పాలిట శాపంగా మారింది. మాడుగుల సిహెచ్సిలో 30 పడకల ఆసుపత్రిగా 29 గ్రామాల ప్రజలకు వైద్య సేవలు అందిస్తోంది. వెంటనే వైద్యుడు పోస్టుని భర్తీ చేయాలని కోరుతూ స్థానికులు రోగులు కలిసి ఆసుపత్రి ముందు బైఠాయించి ఆందోళన చేశారు. స్థానిక ఎంపీపీని ముట్టడించారు. స్థానిక నాయకులు ఎంపీపీ రామధర్మతేజ మాట్లాడుతూ మరొక డాక్టర్ని నియమించేలా తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. వేరే డాక్టర్ ఇక్కడ ఇవ్వలేదన్న విషయం అయితే మాకు ఇప్పుడు ఎంపీపీగా మాకు వెళ్ళిపోయిన డాక్టర్ గారు చెప్పలేదు. మెడికల్ డిపార్ట్మెంట్ ఎటువంటి వాయిస్ కూడా లేదు మాకు. ఇవాళ మార్నింగ్ 6 గంటల నుంచి ఈ జనాలు ఇప్పుడు ఈ చలికి జ్వరాలు ఒళ్ళు నొప్పులు బీభత్సంగా ఇబ్బంది పడుతున్న ఈ మహిళలు అందరూ కూడా సుమారు 2 రోజులు బట్టి డాక్టర్ లాగా తిరుగుతున్నారు. ఒక డాక్టర్ సుజాత మేడం ఉన్నారంటే పాపం ఆవిడ 8 గంటల నుంచి 2 గంటల డ్యూటీ చేసి ఆవిడ వెళ్ళిపోతే మధ్యాహ్నం ఇక్కడ హెడ్ క్వార్టర్ లో డాక్టర్ కూడా ఇవ్వడలేదు. ఇది ఏజెన్సీ ముఖద్వారం. నిన్న కాక మొన్న ఈ ఘాటిలో యాక్సిడెంట్ జరిగింది. ఆ బాడీని ఆ పేషెంట్ తీసుకొస్తే ఇక్కడ రిక్విజేషన్ లెటర్ ఇవ్వనందుకు డాక్టర్ లేక మళ్ళీ ఈ బాడీని తీసుకుని మళ్ళీ పాడేరులో పీఎం చేసి వాళ్ళు వైజాగ్ వాస్తవ్యులు పాడేరులో పీఎం చేసి పాడేరు నుంచి మళ్ళీ వైజాగ్ తీసుకెళ్లే అంత దౌర్భాగ్యస్థితి ఈ మాడుగుల హెడ్ క్వార్టర్కి వచ్చిందంటే చెప్పుకుంది. మాకే సిగ్గా ఉంది. గవర్నమెంట్ మేము బాధపడుతున్నాం. కనీసం మాకు ఇంటిమేట్ చేయలేదు. ఈ విషయం ఏదైతే ఉందో ఈ విషయాన్ని వీళ్ళే మమ్మల్ని నిర్బంధించి మమ్మల్ని నానా దుర్భాషలు ఆడుతున్నారు. అయినప్పుడు కూడా ఈ విషయాన్ని నేను ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లి ఎమ్మెల్యే గారితో కలెక్టర్ గారితో మాట్లాడించి ఓ 2 రోజులకి డాక్టర్లు వచ్చి ఏర్పాటు చేయడం జరుగుతుంది. నేను డిసెచ్ఎస్ గారిని మాట్లాడితే ఆయన చాలా రిక్లెస్ గా సమాధానం చెప్తున్నారు. డాక్టర్లు నన్ను ఏం చేయమంటా అన్న టైప్ లో ఆయన మాట్లాడుతున్నాడు. అది కాదు సార్, కనీసం పాత డాక్టర్ గారు ఇక్కడ నుండి డిప్లేస్ చేసినప్పుడు వాళ్ళు వచ్చి ఇక్కడ జాయిన్ అయితే మీరు రిలీవ్ చేసినా పర్వాలేదు. ఇవాళ మాడుగులు అంటే ఎవరు రాలేని పరిస్థితి ఉంది. సుమారు 100,000 మంది జనాభా ఉన్నాయి మాడుగులు. 29 పంచాయతీల జనం కూడా ఈ 33 పడకల హాస్పిటల్కి ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిన అవసరం ఉన్నా సరే మాకు చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి. జనాల దగ్గర మాకు ఎంత మంచి పేరు అయితే ఉందో ఈ మెడికల్ డిపార్ట్మెంట్ వల్ల మాకు అంత చెడ్డ పేరు వచ్చి మేము బాధపడుతున్నాం. ఈ సమస్యలన్నీ ఎమ్మెల్యే గారికి తెలియదు. ఎమ్మెల్యే కూడా అసెంబ్లీకి రావడం వెళ్ళి రావడం వల్ల ఆయన కూడా సమస్య మేము చెప్పలేకపోతున్నాం. ఇప్పుడు ఆల్రెడీ వీళ్ళందరూ ఏదైతే మాకు చెప్పారో దీన్ని దృష్టిలో పెట్టుకుని ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి కలెక్టర్ గారితో మాట్లాడించి 2 రోజుల్లో డాక్టర్లు తీసుకొచ్చి ఏర్పాటు ఎమ్మెల్యే గారి ద్వారా చేస్తా ఉంది.